हाई व्यूअर्स डॉक्टर हिप्नो पद्मा कमलाकर काउंसलिंग साइकोथेरेपिस्ट हिप्नोथेरेपिस्ट फैमिली काउंसलर एंड एनएलपी मास्टर ट्रेनर मा ट्रेनिंग एंड काउंसलिंग सेंटर पेर माइंड एंड पर्सनालिटी केयर मा फोन नंबर 9390004031 పిల్లల గారాబంతో కాదు బాధ్యతతో పెంచండి అల్లరితో అమ్మానాన్నలకు ఆవేదన ఫోన్లో కాలక్షేపం బంధాలకు దూరం వృద్ధులంటే చులకన భావం మారిపోతున్న పిల్లల జీవనశైలి బాబాయ్ పిల్లల్ని మేము భరించలేకపోతున్నాం ఒకటే అల్లరి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటంతో తలపోటు వచ్చేస్తుంది ఆన్లైన్ క్లాసుల మూలంగా పిల్లలు ఇంటి పట్టునే ఉండటంతో రెచ్చిపోతున్నారు అసలు మాటలు వినటం లేదు అంటూ పిల్లల్ని పెంచడానికి అమ్మా నాన్నలు ఆవేదన పడిపోతున్నారు మరి ఒకప్పుడు ఇద్దరు కాదు ఇంటికి 10 మంది పిల్లలు ఉండేవారు బండెడు చాకరి వంటింట్లో కుక్కర్లు మిక్సీలు లేవు గ్రైండర్లు అసలే లేవు గ్యాస్ స్టవ్లు మాటే లేదు నాన్న సాయం సున్నా అయినా అమ్మలో విసుగు కనిపించేది కాదు అంత మంది పిల్లల్ని ఎంతో శ్రద్ధగా పెంచేది మరి నేడు ఇద్దరు పిల్లలకి అమ్మో నా వల్ల కావడం లేదు అంటున్నారు కనిపెట్టుకోవడానికి ఆపసోపాలు పడిపోతున్నారు పిల్లలు ఇలా తయారు కావడానికి కారణం ఎవరు పెంపకమా తల్లిదండ్రులా విశ్లేషించి మార్గదర్శనం చేసేది ఈ వీడియో ఇక వీడియోలోకి వెళ్ళే ముందు తొలిసారి ఈ ఛానల్ చూస్తున్న వారు మేము చేసి సరికొత్త వీడియోలు వెంటనే పొందడం కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ పై ప్రెస్ చేయండి బాల్యం ఏమైపోతుంది అతి గారాబం అందరి పిల్లల కంటే మన పిల్లల్నే బాగా పెంచుతున్నామనే అతి ఆడంబరం పిల్లల ప్రవర్తన ఎలా ఉన్నా మందలించకుండా ముద్దు ముద్దు మాటలుగానే ముచ్చటగానే తిట్టించుకోవడం పిల్లల్ని వృద్ధులు మందలిస్తుంటే వెనకేసుకురావడం పీజీకి వచ్చిన వ్యక్తిత్వం లేకుండా పరాన్నజీవిగా బ్రతకటం ఈ పోకడలకు కారణం ఎవరు గిడ్డాలు వచ్చినా మార్పు చెందకపోవడానికి కారణం ఏమిటి తల్లిదండ్రులే పూర్తిగా బాధ్యత వహించాలంటున్నారు నిపుణులు పిల్లల్ని కష్టపెట్టద్దు కానీ కష్టం తెలిసేలా పెంచాలని సూచిస్తున్నారు తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచి ముద్దు ముచ్చట్లతో పాటు క్రమశిక్షణ సంప్రదాయాలను అలవాటు చేయాలి చిన్న వయసు నుంచే బాధ్యతలు గుర్తు చేస్తూ చిన్నారులకు సమయపాలన నేర్పాలి తల్లి మాటలకు తండ్రి ప్రవర్తనలకు పిల్లలు ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు వారికి తమ ప్రవర్తనలతో విసుగు పుట్టకుండా చూసుకోవాలి పెద్దలు ఉపాధ్యాయులు మీ పిల్లల్ని మందలిస్తుంటే అడ్డుపడకండి నీటితరం దంపతులు తమ పిల్లల్ని అతి గారాబం చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో పిల్లల్ని మందలించే వృద్ధులదే తప్పుగా వేలెత్తి చూపిస్తున్నారు మారం చేసే పిల్లల్ని విప్పి ఒక దెబ్బ వేసినా తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయిపోతున్నారు ఉపాధ్యాయులు తిట్టినా కుట్టినా నిలదీస్తున్నారు నిజమే పిల్లలపై వాత్సల్యం అవసరమే అయితే అది ఒక స్థాయికే పరిమితం చేయాలి పిల్లలు వాళ్ళ బాధ్యతలు గుర్తిరిగేలా పెంచాలి పిల్లలకు ఓర్పు సహనం నేర్పాలి మొక్కే వంగరి మానే వంగునా ఈ సామెతను తల్లిదండ్రులు మర్చిపోతున్నారు ఎలా పెంచకూడదు అలాగే పెంచుతున్నారు చిన్నతనంలో నేర్పించాల్సిన విషయాలపై నిర్లక్ష్యం వహిస్తున్నారు పిల్లలు చిన్న చిన్న విషయాలకి తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు బాల్యం నుంచి పిల్లలకు ఓర్పు సహనం నేర్పాలి వృద్ధాప్యం బాల్యానికి ఒక బోధనాంశం తన జీవిత కాలంలో అనుభవాలను పిల్లలకు పంచే ఒక పుస్తకం దురదృష్టవశాత్తు ఇప్పటి పిల్లలు వృద్ధులను చులకనగా చూస్తున్నారు తమ పిల్లలు బాగా చదివి మంచి మార్కులు సాధిస్తే చాలని భావించే తల్లిదండ్రులు వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంలో విఫలమవుతున్నారు దీంతో పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత స్వయం నిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోతున్నారు నేటి సమాజంలో సుమారు 80% మంది చిన్నారులు నాయకత్వలేమితోనే ఎదుగుతున్నారు తల్లిదండ్రులు మారాల్సిందే బాల్యాన్ని బాగు చేయాలంటే తల్లిదండ్రులు మారాల్సిందే గారాబు ఎంత ముఖ్యమో పిల్లలను గాడిలో పెట్టాల్సిన బాధ్యత అంతే ముఖ్యం పిల్లలకు తెలిసే రీతిలో ప్రతి అంశాన్ని తల్లిదండ్రులు బోధించడం ద్వారా అర్థం చేసుకోగలుగుతారు చిరు ప్రాయంలోనే మంచి నడవడిక నేర్పాలి సెల్ ఫోన్ తో కాలక్షేపం మానిపించాలి అమ్మఒడిలోని హాయిని నాన్న మాటలోని కమ్మదనాన్ని రుచి చూపించాలి పిల్లల ప్రతి ప్రవర్తనకు తల్లిదండ్రులు మురిసిపోకూడదు మా అబ్బాయి 5 ఏండ్లకి సెల్ ఫోన్ ఆపరేట్ చేసేస్తున్నాడండి ఫోన్ ఆన్ చేసి సెట్ లోకి వెళ్లిపోతాడు ఫేస్బుక్ వాట్సాప్ ఓపెన్ చేసేస్తాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్ ఇస్తే చాలు నన్ను కూడా అడగడు అంత ఇష్టం
వీడు పెద్దైతే పెద్ద ఫోన్ కంపెనీ పెట్టేస్తాడు. ఇది ఒక అమ్మ మురిపం. పిన్నిగారు, మా అమ్మాయికి ఎంతసేపు చదువు చేసే, ఇల్లు ఊడవమన్నా చిరాకు పడుద్ది, వంటింటి జోలికైతే రానే రాదు. పోనీలే పిన్నిగారు, 10 స్టేట్ ఫస్ట్ వస్తే అదే 10,000, అలాగే చదివి ఏ కలెక్టర్ అయితే మంది మార్పులు ఉంటారు. మా పిల్లేమైనా ఇంటి చాకరీ చేయాలా? ఒక అమ్మ మురిసిపాటు ఇది. ఏంటోనండి అక్కయ్య గారు, మా పిల్లలకు చుట్టాలంటే అసలు పడదు, ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళతో కలిసిపోరు. అంతెందుకు, మన వాళ్ళ మేనమామ వస్తే మంచినీళ్ళు పట్టుకెళ్లి ఇవ్వమని చిన్నదానికి చెప్తే ఇంతెత్తునెగిరింది. బాలే పిల్లలండి, ఇది ఒక ఇల్లాలి చోచు. ఆన్లైన్ క్లాసుల కారణంగా స్కూల్కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడంతో ఇల్లు ఇల్లులా ఉండనివ్వడం లేదు. అన్ని పికేస్తున్నారు, ఏం చేయాలో అర్థం కావటం లేదు. పుస్తకాలు చింపేస్తున్నారు, బొమ్మలు పరిచేస్తున్నారు, ఆపై కొట్టుకుంటున్నారు, అల్లరి చేసేస్తున్నారు. స్కూల్ ఉంటేనే బాగుండేది. ఇది ఒక అమ్మ ఆలోచన. పిల్లల ప్రవర్తనకు తల్లిదండ్రులదే బాధ్యత. మా పిల్లలు అది చేయరు ఇది చేయరు అంటూ బాల్యాన్ని చేజేతులా పెద్దలే నాశనం చేస్తున్నారు. పిల్లలను ఒక క్రమశిక్షణ లేని విధంగా పెంచుతున్నారు. పెరిగి పెద్ద అయితే పిల్లల ప్రవర్తన ఎలా ఉంటుందో కొంచెమైనా ఆలోచించటం లేదు. అతిగారాభం కారణంగా వారిని ఏమీ అనలేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దల నిర్లక్ష్యం పిల్లల జీవితాలను నాశనం చేస్తుందని గమనించటం లేదు. ఒకసారి పిల్లలు చేసే తప్పులను గుర్తించండి, వారికి ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూ ఉండండి. ఓకే వివాస్, బెస్ట్ ఆఫ్ లక్. ఇటువంటి అనేక విషయాలపై హైదరాబాద్ లోని మా మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ లో వ్యక్తిగత కౌన్సిలింగ్ మరియు లైఫ్ స్కిల్స్ పేరుతో సామూహిక శిక్షణా తరగతులు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు వ్యక్తిగత కౌన్సిలింగ్ తీసుకోవాలి అన్నా, సామూహిక శిక్షణతో పాల్గొవాలన్నా కాల్ చేసి మీ పేరు నమోదు చేయించుకోండి. మా ఫోన్ నెంబర్ 9390004031. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.